నాకు ఒళ్ళు మండితే పార్టీ మారుతా. కేసు నిన్న అని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభానికి తనను పిలవలేదని, మహానాడుకు తనను ఎవరూ పిలవలేదన్నారు. టీడీపీలో తనకు ఏ పదవి లేదని, తాను అధికార ప్రతినిధిని కూడా కాదన్నారు. తను అన్ని పార్టీలతో టచ్ లో ఉంటానన్నారు. వైసీపీ తను ఆహ్వానిస్తోందంటే తాను మంచివాడిననే కదా అని కొమ్మన లేక కొందరు పొగబెడుతున్నారన్నారు. చంద్రబాబు పిలిస్తే వెళ్లి మాట్లాడతానన్నారు ఎంపీ కేసు నిన్న. మాగుంట రాఘవ్ బెయిల్ పై సుప్రీంకోర్టుకు ఓర్ ఈడీ. మాగుంట రాఘవ్ బెయిల్ పై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాగుంట రాఘవ్ కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు వివరించారు. ఈడీ వ్యతిరేకించినా బెయిల్ ఇచ్చారని వాదించారు. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్. సీఎం జగన్ ఈ ఆటోలను ప్రారంభించారు. చెత్త సేకరణకు పర్యావరణ హితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేశారు. ఒక్కో ఆటో విలువ 4.10 లక్షలు కాగా 500 కేజీల సామర్థ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం 21.18 కోట్లను వెచ్చించింది. రిలాక్స్ అయింది చాలు, పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్. అధికారంలో ఉన్నామన్న కారణంగా అనుబంధ సంఘాల నేతలందరూ రిలాక్స్ అయ్యారని వైసీపీ అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత పార్టీ ఆఫీసులో ఆయన అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం చూపించారని అనుబంధ సంఘాల నేతలపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుతో పొత్తు వద్దు, అధిష్టానానికి ఏపీ బీజేపీలోని ఓ వర్గం లీడర్ల సూచన. జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు. చీరాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జూన్ 12 పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. 14వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఈ వారాహి యాత్రకు ముందే అంటే 12 మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే పూజా సమయంలోనే జనసేన పార్టీలో చేరాలని ఆమంచి స్వాములు నిర్ణయించుకున్నారు. సీఎం జగన్ అంబటి రాయుడు భేటీ. రాయుడు రాజకీయ ఎంట్రీ రానున్న క్లారిటీ. కేరళలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు. రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల 3 రోజులు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం కూడా ఉంది. ఈ రోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో, రేపు మరియు ఎల్లుండి ఆదిలాబాద్, కొమరంభి, మాంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సజ్జల ఇంటికి విజయమ్మ. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాసానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లడం ఆసక్తిని రేపుతోంది. అయితే విజయమ్మ వెళ్లిన సమయంలో సజ్జల ఇంటి వద్ద లేరు, దీంతో ఆమె తిరిగి వెళ్లిపోయారు. సజ్జల ఇంటికి విజయమ్మ రావడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ బీజేపీలు చేసిందేమీ లేదు, ఓట్లడిగే హక్కు లేదు. మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ సస్యశ్యామలమైందని, దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. మంత్రి కేటీఆర్ ఇతర దేశాలకు వెళ్లి పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. అమెరికా తర్వాత కార్పొరేట్ ఆఫీసులకు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గా మారిందన్నారు. కమాండ్ కంట్రోలర్ ఆఫీస్ అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్ తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటైందన్నారు. ఇక రాష్ట్రానికి ఫారినర్లు క్యూ కడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో జాగా లేదని, రెండో ఎయిర్పోర్టు పాలమూరులోనే కట్టవలసి వస్తోంది.